ప్రైజ్ ద లార్డ్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని దేవుని యొక్క ఉద్దేశం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు మిమ్మల్ని అభివృద్ధిపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుచున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం వారు ఎరుకో పట్టణముకు వచ్చిరి ఆయన తన శిష్యులతోను బహుజన సమూహముతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తిమయును గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కలో కూర్చున్నను చాలు ఇక్కడ ఎరుకో పట్టణానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు ఎరుకో అనగా శాపము ఎరుకు అనగా పాపము ఎరుకు అనగా శపితము పాపంతో పాపంలో ఉన్న పాంత్రానికి శపించబడిన పాంత్రానికి అనేక సమస్యలతో నశించిపోతున్న ప్రజలకు మరణ ఛాయల్లో నివసిస్తున్న ఆ ఎరుకో పాంత్రానికి ఎవరు వచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం ఆయన మన కొరకు పరలోకము నుండి దిగి వచ్చాడు ఆ దిగి వచ్చిన జీవాహారం యందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశింపక నిత్య జీవము పొందును ఈ ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు ఎరుకో పట్టణం నుంచి వెళ్ళినప్పుడు అక్కడ త్రోవ పక్కన గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు ఈ గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి అక్కడ రెండో వచనంలో మార్కు సువార్త 10:47 వచనం నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టను ఎప్పుడైతే యేసుప్రభు వస్తున్నాడని విన్నాడో ఎప్పుడైతే యేసుప్రభు జీవము గల దేవుడని విన్నాడో ఎప్పుడైతే యేసుప్రభు అద్భుతాలు జరిగిస్తున్నాడని విన్నాడో ఎప్పుడైతే ఆ యేసుప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడని విన్నాడో ఎప్పుడైతే యేసుప్రభు ద్వారా అనేక మంది బాగుపడుతున్నారని విన్నాడో యేసుప్రభు దగ్గరికి నానా విధమైన రోగముల చేత వేదనల చేత దయ్యం పట్టిన వారు వచ్చినప్పుడు యేసుప్రభు అందరిని బాగు చేశాడు ఆయన కుష్ఠ రోగులను బాగు చేశాడు ఆయన దయ్యములు పట్టిన వారిని బాగు చేశాడు ఆయన చనిపోయిన వారిని బాగు చేశాడు ఆయన కుంటి వారు నడిచారు యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు అనేక మంది బాగుపడ్డారు యేసుప్రభు చేసిన అద్భుత కార్యాల గురించి కానీ యేసుప్రభు చేసిన మహత్య కార్యాల గురించి కానీ ఈ భూమి కింద ఏ గ్రంథపు చుట్టైనా చాలదు గొప్ప కార్యాలు చేశాడు యేసుప్రభు ఆశ్చర్య కార్యాలు చేశాడు యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది ప్రజలు స్వస్థత పొందారు విడుదల పొందారు బాగుపడ్డారు ఎప్పుడైతే ఇతడు విన్నాడో యేసుప్రభు ఈ పాంత్రానికి వస్తున్నాడు విన్నాడో ఎమ్మన్నే నన్ను కరుణించుము నన్ను కనికరించుమని కేకలు వేస్తున్నాడు ప్రియమైన దేవుడు పిల్లారా మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి మన దేవుడి యొక్క కృప కావాలి దీనుల ఎడల ఆయన కృప చూపించువాడు మన పట్ల ఆయన కృప చూపించును యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది దేవుడి యొక్క కృప మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఇక్కడ ఈ గుడ్డి భిక్షకుడు అన్నాడు ప్రభువా నన్ను కరుణించు
ప్రభువా నన్ను కనికరించు ప్రభువా అని కేకలు వేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే మరీ ఎక్కువగా కేకలు వేశాడో ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, అక్కడ ప్రజలు ఏమంటారంటే ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి, కానివాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు, మరి ఎక్కువగా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మరి ఎక్కువగా కన్నీరు విడుస్తున్నాడు, మరి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మరి ఎక్కువగా కేకలు వేశాడో అక్కడ యేసు ప్రభు పిలిచాడు. యేసు ప్రభు పిలిచాడు చూడండి. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా ఆ గుడ్డివాణ్ణి చాలు అన్ని పిలువమని చెప్పాను. చూడండి, సృష్టికర్తన దేవుడు గుడ్డి వాడి దగ్గర నిలిచి ఉన్నాడు. సర్వాధికారైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఎవరి కోసం ఆగాడంటే ఒక గుడ్డి వాడి కోసం. ఎందుకు ఆగాడు? కారణం ఏంటంటే అతను జీవితం మార్చబడాలని. ఎందుకు పిలుస్తున్నాడు? అతని జీవితము వెలిగించబడాలని. ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని. ఎందుకు పిలుస్తున్నాడు? తన హృదయములో సంతోషాన్ని నింపాలని. ఎందుకు పిలుస్తున్నాడు? అతని జీవితాన్ని దేవుడు మార్చాలని పిలుస్తున్నాడు. మార్కు సువార్త 10:50 అంతట వాడు బట్టను పారవేసి దిగున లేచి యేసునొద్దకు వచ్చెను. ఏం పారవేశాడు? బట్టను పారవేశాడు. ఈ బట్ట దేనికి సాదృశ్యం అంటే వస్త్రానికి సాదృశ్యం. ఈ వస్త్రం ఏమైపోయిందంటే మురికి అయిపోయింది. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నా కుమారుడా నా హృదయము నాకెమ్ము. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అంటే నీ హృదయము ఇవ్వమని పిలుస్తున్నాడు. దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడితే దేవుడు నీ కార్య నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారంటే దేవుని యొక్క వాక్యం సెలవుతుంది, ఎవరైతే తన వస్త్రాలు గొర్రెపిల్ల రక్తము చేత తెల్లనిగా చేసుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. ప్రియమైన దేవుడి పిల్లారా, నీ హృదయం మార్పు నొందిందా? నీ జీవితం మారిందా? దేవుని అతకు వస్తున్నావు? మనం దేవుడి సన్నిధిలో ఏ విధంగా ఉన్నాం? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని సన్నిధికి ఏ విధంగా ఉండాలంటే మనం యథార్థంగా ఉండాలి. దేవుడి సన్నిధికి మనం ఏ విధంగా వెళ్ళాలంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి సన్నిధికి ఏ విధంగా ఉండాలంటే ఆయన సన్నిధిలో గడగడలాడుతూ ఉండాలి. దేవుడి సన్నిధికి మనం ఏ విధంగా ఉండాలంటే దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు మన ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనాలి. దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అంటే దేవుడు వాక్య సెలవుతుంది, నేను ఎప్పుడు వచ్చేదను, నేను ఎప్పుడు ఆయనకు కనబడేదను. దేవుడు సన్నిధి అంటే మనం ఆసక్తిగా ఉండాలి. ఇక్కడ దేవుడు పిలిచినప్పుడు ఈ గుడ్డివాడు తన బట్టను పారవేశాడు, తన వస్త్రాలను పారవేశాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, నీ హృదయాన్ని పాపాన్ని యేసు రక్తము చేత కడుక్కుంటున్నావా? ఆయన నీ కోసం అమూల్యమైన రక్తం చిందించాడు, ఆయన నీ కోసం పరిశుద్ధమైన రక్తం చిందించాడు, ఆయన నీ కొరకు ఆయన సొగసైన నన్ను స్వరూపమైన లేకుండా మార్చబడ్డాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు,
ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో ఆ బట్టను తీసి పారవేశాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవుడు వాక్యం సెలవుస్తుంది, నీ హృదయము నాకిమ్ము. నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు యేసయ్య నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మిక ఉంచుతావో, ఎప్పుడైతే నీ హృదయంలో ఆయనకు స్థానం ఉండిద్దో, ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటావో, నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. యాయూర్ కుమార్తె చనిపోయింది, యేసుప్రభు తన ఇంటికి రామన్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆమె చనిపోయిందని సమాధి చేయాలనుకున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మా స్థలం ఇవ్వుడి. ఎప్పుడైతే స్థలం ఇచ్చారో, ఎప్పుడైతే యేసుప్రభు తన ఇంట్లోకి రానిచ్చారో, ఎమ్మంటే ఏం జరిగిందంటే ఆ చనిపోయిన యాయూర్ కుమార్తెని చిన్నదానాలు లేమ్మన్నప్పుడు ఆ చనిపోయిన చిన్నది మరలా బ్రతికింది. కారణం, దేవుడు ఆమెను బ్రతికించాడు. నీ హృదయంలో దేవుడు స్థానం ఇచ్చినప్పుడు, నీ కుటుంబంలో దేవుడికి స్థానం ఇచ్చినప్పుడు, దేవుని ఆరాధనకు స్థానం ఇచ్చినప్పుడు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి స్థానం ఇచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి స్థానం ఇచ్చినప్పుడు, నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ గుడ్డి పిక్చర్ అన్నాడు, నన్ను కరుణించు నాయన, నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. దేవుని యొక్క కృప మీద ఆధారపడ్డాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, నువ్వు దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు దేవుడు కృప మీద ఆధారపడాలి. నీ స్వభుద్ధి మీద నువ్వు ఆధారం చేసుకోకుండా నువ్వు దేవుడి యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడు, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్య నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయన కృప మీద ఆధారపడినప్పుడు నీ యొక్క దుఃఖం నుండి విడిపిస్తాడు. ఆయన కృప మీద ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆయన కృప మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఐదు రెట్టలు రెండు చిన్న చేపలే, కానీ ఆయన చేతిలో పెట్టినప్పుడు యేసు ప్రభు ఆ ఐదు స్త్రీలు పిల్లలు కాక 5000 మంది పంచబడింది, ఇంకా 12 గంపలు మిగిలినాయి. అది ఎవరి వల్ల సాధ్యం అంటే యెహోవా వలన సాధ్యం. ఆయనకే సమస్తము సాధ్యము. ఆయన ఎంత విశ్వాసం ఉంచితే నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని నుండి విడిపిస్తాడు. యేసుప్రభు ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఒక ఆమె బహుగా ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుందంటే ఆ కుమారుడు చనిపోయాడు. ఆమె కుమారుడు యవనస్తుడైన కుమారుడు చనిపోయాడు. బహుజన సమూహం ఉంది, ఆమెను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరు ఆమె యొక్క హృదయంలో ఉన్న బాధను తీసివేయలేకపోయారు. చాలామంది ఉన్నారు, ఎవరు ఆమె కుమారుడు చనిపోయాడు అని ఏడుస్తూ ఉండంటే పైనున్న గాయాలకైతే, పైనున్న దెబ్బలకైతే, శరీరానికి దెబ్బలకైతే డాక్టర్లు మందులు వాడతారు, కానీ హృదయానికి దెబ్బ తగిలితే ఎవరు వాడతారు, ఎవరు మాన్పగలుగుతారు? ప్రియమైన దేవుడు పిల్లరా, ఈమె హృదయంలో ఉన్న గాయాన్ని ఎవరు మార్చారంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు మార్చాడు. యవనస్తుడు చనిపోయాడు, తల్లి బహుగా ఏడుస్తుంది, నా కుమారుడు చనిపోయాడు, నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎవరి కోసం జీవించాలి, నేను ఎవరి కోసం ఉండాలని ఏడుస్తూ ఉండంటే యేసుప్రభు ఆమె మీద కనికరపడి, యేసుప్రభు ఆమె మీద కృప చూపి పాడి ముట్టగా చనిపోయిన కుమారుడు బ్రతికాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, ఇక్కడ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు.
ఎప్పుడైతే కర్ణించాడో, యేసుప్రభు పిలిచాడో, ఎప్పుడైతే యేసుప్రభు పిలిచాడో తన బట్టను తీసి పారవేశాడు. దేవుడు పిలుస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న అవిధేయతను తీసివేస్తావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడికి ఇష్టం లేని జీవితాన్ని తీసి పారవేస్తావా? ప్రియమైన దేవుడి పిల్లారా, ఒకసారి యేసన్న గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి, అయ్యా అర్ధరాత్రి పూట ఏదో మా ఇంట్లో శబ్దాలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? ఏయో శబ్దాలు వస్తున్నాయి. అయ్యా దెయ్యం వచ్చిందేమో అనయ్యా, మాకు భయం పడుతుంది. రాత్రి పూట 12 అవగాలనే 1 గంట కల మాకు భయం పడుతుంది అని చెప్పారంట. అప్పుడు యేసన్న గారు ప్రార్థన చేసి, అయ్యా దెయ్యం ఎక్కడికో రావట్లేదు అయ్యా, మీ అబ్బాయి దగ్గరికి వస్తుంది, ఆ 1 గంట టైంలో ఏం చేస్తున్నాడు చూడయ్యా అన్నట. కరెక్ట్గా శబ్దం రాగానే 1 గంట లేచిపోవడం గలనే ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు అంటే సెల్ఫోన్లో ఆడుకుంటా ఉన్నాడంట, వీడియోలు చూస్తూ ఉన్నాడంట. ప్రియమైన దేవుడు పిల్లారా, దేవుడికి ఇష్టం లేని జీవితాన్ని మనం తీసివేసినప్పుడు ఆయన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇక్కడ తీసి పారవేశాడు. దినములు చెడ్డవి కనుక అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకుందాం. మన దేవుడి సన్నిధికి ఎట్టుండాలంటే జ్ఞానులుగా ఉండాలి. అజ్ఞానుల్లాగా సమయాన్ని మనము దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడు ప్రేమించిన సమయాన్ని మన దేవుడి సన్నిధిలో గడిపినప్పుడు, దేవుడి సన్నిధిలో మనం గడిపినప్పుడు, దేవుడి సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తుని నువ్వు వెంబడించినప్పుడు, ఆయన సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు యేసయ్య నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. యోహాను సువార్త 9:6 ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోమయ్యను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను చాలు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి సిలోమయ్యను కోనేటి దగ్గరికి కడుక్కో. అంటే సిలోమయ్ అనే దానికి అర్థం ఏంటంటే పంపబడినవాడు. దేవుడు ఇతను ఎందుకు పంపించాడంటే చూపు పొందటానికి పంపించాడు. కింద ఉమ్మివేసి ఆ ఉమ్మిని బుర్ర చేసి కన్నులకు పూశాడు. కారణం, నువ్వు వెలిగించబడని దేవుడి చిత్తం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నేను లోకమునకు వెలుగును. ఆయన వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు. యేసుక్రీస్తు రక్షకుడై ఉన్నాడు. ప్రియమైన దేవుడి పిల్లారా, అవిశ్వాస దేవత మన మనోనేత్రములను గుడ్డి కలగజేస్తుంది. చాలామంది దేవుడు సన్నిధికి వస్తున్నారు కానీ దేవుణ్ణి చూడలేకపోతున్నారు. దేవుడు సన్నిధికి వస్తున్నారు కానీ దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతున్నారు. ఇక్కడ గుడ్డివాడు వచ్చాడు. గుడ్డివాడు వచ్చినప్పుడు సిలోమయ్యను కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు సిలోమయ్యను కోనేటి దగ్గరికి వెళ్తున్నాడు. దారి చూపించింది ఎవరు? ఇతనికి ఎవరన్నా ఉన్నారా పక్కన? ఎవ్వరు లేరు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? కోనేరు దగ్గరికి వెళ్ళాడు. దారి చూపించింది ఎవరంటే పరిశుద్ధాత్మయే. ప్రియమైన దేవుడు పిల్లరా, దేవుడు నీకు దారి చూపిస్తున్నాడు. దేవుడు నీ కొరకు మార్గం తెరుస్తున్నాడు. పిలవబడిన వారికి, ఏర్పరచబడిన వారికి సమస్తము సమకూడి జరుగును. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఎందుకంటే నీ జీవితంలో ఆయన మేలును జరగటానికి. దేవుడు పిలుస్తున్నాడు ఎందుకంటే నీ జీవితంలో ఆయన కార్యాలు చేయటానికి. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అతడు సిలో మనే కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు చూపు పొందాడు. నువ్వు చూపు పొందాలి, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు పాపక్షమాపణ పొందాలని దేవుడి ఉద్దేశం. కొలసలు రాసిన పత్రిక
ఒకటో అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనయు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చాలు ఇక్కడ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేశాడు. ఎప్పుడైతే ఈ గుడ్డివాడు యేసుప్రభు పిలిచాడో ఎప్పుడైతే ఆ పిలుపుకు లోబడి ఆ బట్టను తీసి పారవేసి ఆ శిలోమయ అనే కోనేటి దగ్గర కడుక్కున్నాడో అతడు చూపు పొందాడు, అతడు స్వస్థత పొందాడు, అతను విడుదల పొందాడు. అంతేకాదు మనలను దేవుడు ఏమని మాట్లాడుతుంటే మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడిపించాను. అంధకార సంబంధం, మనం లోకంలో ఉన్నాం, మనం నశించిపోతున్నాం, మనం నశించి నరకానికి వారసులు అవుతున్నాం, పాపము చేత మనం పట్టబడి ఉన్నాం. అయితే ఈ పాపము నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు విడుదల అనుగ్రహించాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా, యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా, యేసుక్రీస్తు యొక్క శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మనకు విడుదల కలగజేశాడు. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను, పరలోక రాజ్య వారసులుగా చేశాడు. ఆ కుమారుని యందు మనకి విమోచన, దేవుడు ఏమి అనుగ్రహించాడంటే విమోచన అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడంటే పాపక్షమాపణ అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడంటే స్వస్థత అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడంటే దేవుని కుమారుడుగా చేశాడు. ఏమనుగ్రహించాడంటే నశించిపోతున్న మనలను వెతక రక్షించడానికి వచ్చాడు. ఆయన అంధకారంలో ఉన్న మనలను, చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపిస్తున్నాడు. కనుక మనం దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. మన కొరకు ఆయన బలియాగమయ్యాడు, విమోచనయు పాపక్షమాపణ కలుగుతుంది. పాపము నుండి విడిపించేవాడు ప్రభు యేసుక్రీస్తు, శిక్ష నుండి తప్పించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 9:37 యేసు, నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. చాలు ఇక్కడ ఈ గుడ్డివాడు ఎవరు చూచాడంటే యేసు ప్రభుని చూచాడు. ఈ గుడ్డివాడు ఎవరితో మాట్లాడంటే యేసు ప్రభు యొక్క స్వరం విన్నాడు. ప్రేమని దేవుడు పిల్లారా, నువ్వు దేవుని చూడగలుగుతున్నావా? దేవుడి యొక్క స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుణ్ణి చూడాలంటే, దేవుని యొక్క మహిమను నువ్వు చూడాలంటే, దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు వినాలంటే, నువ్వు ఎవరిని వెంబడించాలంటే యేసు ప్రభుని వెంబడించాలి. ఎవరి కోసం నువ్వు జీవించాలంటే యేసు ప్రభు కోసం నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలంటే, ప్రభువుని నువ్వు చూడాలంటే, నువ్వు ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వాలంటే యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రియమైన దేవుడి పిల్లారా, నువ్వు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నావా? ఈ గుడ్డి ప్రక్షకుడి దగ్గరికి శాస్త్రులు పరిసయ్యులు అడుగుతున్నారు, అయ్యా ఎవరు స్వస్థత బాగు చేశారు నిన్ను? నువ్వు గుడ్డివాడివి కదా, ఎవరు నీ జీవితాన్ని బాగు చేశారంటే అతను అంటున్నాడు, అయ్యా నజరేయుడైన అగు యేసు నన్ను స్వస్థత పరిచాడు, నజరేయుడైన యేసు నన్ను బాగు చేశాడు అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా? ఆయన సాక్షిగా నువ్వు జీవిస్తున్నావా? ఆయన కోసం నువ్వు బ్రతుకుతున్నావా?
చూడండి, ఇతను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఇతను వెలివేసినప్పుడు, ఇతడు వెలివేసినా కానీ ఆయన కోసమే నిన్ను జీవిస్తా ఉన్నాడా? ప్రేమన దేవుని పిల్లరా, నీ జీవితం ప్రభు కోసం నువ్వు బ్రతుకుతున్నావా? అక్కడ వెలివేశారు, వెలివేసినా కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచి జీవించాడు. ప్రేమన దేవుడు పిల్లరా, నిందలు వచ్చినా కానీ అవమానాలు వచ్చినా కానీ నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచితే యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడా? ఈ గుడ్డివాడు చూపు పొందుకున్న తర్వాత దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూపు పొందుకున్న తర్వాత దేవుడు సాక్షిగా బ్రతికాడు. ప్రేమైన దేవుడు పిల్లారా, ఆయన రక్తము చేత కడగబడ్డ మనము ఆయనను మనం చూస్తున్నావా? ఆయన సాక్షిగా జీవిస్తున్నావా? నువ్వు ఆయన సాక్షిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన కోసం నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని వెంబడిస్తావో, ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తావో, నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. నీ కోసం ఆయన అమూల్యమైన రక్తం చిందించాడు. నీ కోసం ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అయ్యాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పిలుస్తున్నాడు రా, పిలుస్తున్నాడు ఆయన సాక్షిగా జీవించు, పిలుస్తున్నాడు రా ఆయన కోసం బ్రతుకు, నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. నువ్వు ఆయన మహిమను చూడాలని, ఆయన యొక్క ప్రభావాన్ని చూడాలని, ఆయన యొక్క శక్తిని నువ్వు చూడాలని, ఆయన యొక్క మహిమను నువ్వు చూడాలని, ఆయన యొక్క ప్రభావాన్ని చూడాలని, ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని పొందుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు బలంగా వాడబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు సాక్షిగా దేవుడు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, ప్రేమా స్వరూపిని స్తోత్రములు, దయాదాక్షిణ్య పూరుడాను స్తోత్రములు. యేసయ్య, మాతోనూ మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఎత్తబడిన మాటలు మా హృదయాలు ముద్రించండి, మా జీవితాల్లో మేలు జరిగించండి. ప్రభా, ఆ గుడ్డివాడి జీవితంలో ప్రభా తన జీవితాన్ని మార్చివేసిన యేసయ్య, మా జీవితాల్లో కూడా నీ కార్యాలు జరిగించయ్యా. మా జీవితాల్లో కూడా ప్రభా నీ గొప్ప కార్యాలు జరిగించు. మా జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించాయినా. మా కనులు ఉన్నాయి కానీ నిన్ను చూడలేకపోతున్నాం, మాకు చెవులు ఉన్నాయి వినలేకపోతున్నాం. ప్రభువా, మా జీవితంలో నీ కార్యాలు చేయడే జరిగించినాయన. నిన్ను చూడటానికి, నీ స్వరం వినటానికి మా జీవితంలో కార్యాలు జరిగించండి. నీ బిడ్డలు నీ సన్నిధిలో వాక్యం వింటున్నారు ప్రభా, నీ బిడ్డలను ఆశీర్వదించాయా, నీ బిడ్డలను దీవించాయా, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించు. పరిశుద్ధుడాను స్తోత్రములు, మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు. సమస్త మహిమ ఘనత ప్రభావాలను నీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ పొన్నూర్, ఇస్లాంపేట 20వ వార్డు. మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561, 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